మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాని మసైపోతావు బిడ్డ. ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ముఖ్యమంత్రి హెచ్చరిక, నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉంటలేరు. నీ కారును ఇక ఇనుప సామానుడికి అమ్ముడే. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, నీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం, కేసీఆర్ ను ఇంటికి పంపినట్టే మోదీని జనం గద్దె దించుతారు. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్, మహబూబాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు. ఇక్కడ ఐదేళ్లు మోడీని చూసినాం, కేసీఆర్ ను చూసినాం. గత డిసెంబర్ లో కేసీఆర్ ను బొంద పెట్టినాం. ఈ ఎన్నికల్లో మోడీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి. దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు, నడిస్తే చాలు, ఎవరేం చేయలేరు. ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ వచ్చిన ఈ అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరవేసే మునగాళ్ళు మనోళ్లే. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ అవమానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ కాలేదు, మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిన్న పిట్టల ద్వారా మాట్లాడుతున్నాడు, నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, చిట్కే వేస్తే వస్తారు అంటున్నాడు. ఇక చిట్కే కాదు బిడ్డ, నువ్వు మిద్దెక్కి డప్పు కొట్టు, మీ దగ్గరున్నోళ్ళు కూడా ఎవరన్నా ఉంటారేమో చూద్దాం. మా ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుపోతావో చూస్తా. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. వాళ్ళని కంచె వేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి షాక్ కొడితే ఎట్లా కర్రగా ఇస్తుందో సస్తదో. కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, సాయంత్రం నీ దొడ్లో ఎంతమంది ఉంటారో ఒకసారి లెక్క పెట్టుకో అని ఫైర్ అయ్యారు. శుక్రవారం మహబూబ్నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశేంద్ర రెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో గడియారం చౌరస్త వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో, అనంతరం మహబూబాబాద్ లో బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ దిగిపోవాలని కేసీఆర్ అంటున్నాడు. మేము ఎవరి దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి రాలేదు, ప్రజల మద్దతుతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది, అలాంటి ప్రభుత్వాన్ని దించడం కేసీఆర్ తో కాదు కదా, వాళ్ళ నాయన దిగొచ్చినా సాధ్యం కాదు అని ఆయన అన్నారు. 600 అయినా ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు. నిన్న మొన్న కేసీఆర్ చేసింది కదా, 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటే, మీ టచ్ లో కాదురా ఆయన, సాయంత్రం వరకు నీ దొడ్లు ఎంతమంది ఉంటారు, ఈ మాట చెప్పిండో లేదో కేసీఆర్. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిండు. సార్ నేను వస్తా, మరి మీరేమనుకోవచ్చు అంటే అనుకునేది ఏముందా, రా కలిసి పనిచేద్దామని చెప్పే. కేసీఆర్ నోటి దూలకు ఒక్కొక్క వికెట్ ఆయనదే పడిపోతుంటది.